అంశాలు ఉంటాయి. మరి నాకు అర్థం కాని విషయం అధ్యక్ష, ఈ 420 సంఖ్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మూలమేంది అని చెప్పి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ 2014లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు, 2018లో బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు అన్నీ కూడగడితే 420 అయ్యిందా ఒకసారి వాళ్ళని చూడమంటా ఉన్నా. లేదా మొత్తము ఇచ్చిన అంశాలు, ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేజీలో అబద్ధం ఉంది, ఇది 2014లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళకి పంపుతా, వాళ్ళ సీనియర్ నాయకులను పేజీ పేజీ చూసుకోమని చెప్తా ఉన్నా, గుండె మీద చేయేసుకొని ఆత్మసాక్షిగా చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అమలు చేసిర్రు, ఎన్ని అమలు చేయలేదు, ప్రతి ఒక్క పేజీలో నేను టిక్కుబెట్టినా ప్రతి ఒక్క పేజీలో ఒక అబద్ధం దాగి ఉంది, ఒక వంచన దాగి ఉంది, ఒక మోసం దాగి ఉంది. అది తెలంగాణ ప్రజలు గుర్తించరు కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోయినరు, అక్కడున్న వాళ్ళం ఇక్కడికి వచ్చిన అధ్యక్ష, ఇది వాళ్ళు గుర్తించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. 420 అంటే 4+2 = 6. 6 ఎవరి లక్కీ నెంబర్ అధ్యక్ష? చేసిన మోసాలు మనసులో ఉన్నాయేమో, మదిలో ఉన్నవేమో, అందుకే ఆ 420 అనే పదం మాటి మాటికి ఆ నాయకుల నోటి నుంచి బయటకు వస్తా ఉంది. హుందాగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తామంటే మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించాలి తప్ప 420 అంశాలు చెప్పి అని చెప్పి ప్రజలకు చెప్తే నవ్వుకుంటున్నారు అధ్యక్ష ప్రజలు. ఓటమి నుంచి ఇంకా వీళ్ళకు బయటికి రాలేదు, వీళ్ళ మానసిక స్థితి ఏంది అని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. అలాగే టీవీ ఇంటర్వ్యూలలో చూస్తూ ఉన్నాం, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం. ప్రగతి భవన్లో ఎందుకుంటున్నారు కేసీఆర్ సెక్రటేరియట్కి ఎందుకు రావట్లేదు అంటే ఆ రోజు ఇచ్చిన సమాధానం ఏంది అధ్యక్ష? బీఆర్ఎస్ నాయకులు ఎక్కడుంటే ఏంది, అధికారులు పనిచేస్తున్నారా లేదా, మేము ఎక్కడుంటే ఏంది, ఫైళ్లు మా దగ్గరికే వస్తాయి సంతకాలు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పిండ్రు. కానీ ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి అధ్యక్ష? ఫామ్ హౌస్ నీడలో, ప్రగతి భవన్ నీడలో కాదు, సెక్రటేరియట్లో జరగాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు సెక్రటేరియట్లో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు. విజిటింగ్ అవర్స్లో అసంఖ్యాక ప్రజానీకం సంబరంతో జాతరలాగా ఈరోజు సెక్రటేరియట్కు వెళ్ళి అధికారులకు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు, మంత్రులను కలుస్తూ ఉన్నారు, వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నారు. ఇదే కదా ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ ప్రజాస్వామ్యం కోసమే ఓటర్లు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, కర్రు గాల్చి వాత పెట్టే నైపుణ్యం గల తెలంగాణ కాబట్టి ఈరోజు మళ్ళీ అధికారంలోకి నమ్మిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన విషయాన్ని మీరెవ్వరు కూడా మరవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మొదటి పేజీని చూడనట్టుంది. మొదటి పేజీలో చాప్టర్ 1లో మేమేమన్నాం, అవినీతి కరప్షన్ అంతు తెలుస్తామన్నాం, కమిషన్ వేస్తా అన్నాం, చట్టబద్ధంగా అవినీతి ఎంతటి వాళ్ళు చేసినా అది బయటికి తీస్తామని చెప్పినాం. అది మాత్రం చక్కగా మర్చిపోయారు. కానీ మిగతా 420 అంటూ లెక్కలు కట్టి తెలంగాణ ప్రజలను మైమరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని చులకన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతమాత్రం సబబు కాదని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినారు, మా మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన రోజున మేము పాలకులం కాదు సేవకులం అన్న మాట గొప్ప మాట చెప్పినారు. పాలకులం కాదు సేవకులం అన్నప్పుడు మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం కాబట్టి మా మేనిఫెస్టోలోని అంశాలు, మా భవిష్యత్తులో మేము ఏం చేయబోతా ఉన్నామో గవర్నర్ గారి నోట అక్షరం తప్పకుండా వాటిని పెట్టినాము. వారు చదివినారు, తెలంగాణ ప్రజలు విన్నారు, వాటి మీదనే ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది. ఇచ్చిన మాటకు కట్టుబడ్డది కాంగ్రెస్ పార్టీ. గతంలో తెలంగాణ కోసం మాట ఇచ్చింది, తెలంగాణ కోసం ఎన్ని కష్టాలైనా నష్టాలైనా, పార్టీ నష్టపోయినా పక్క రాష్ట్రంలో ఉనికి కోల్పోతామని తెలిసినా ఇచ్చిన మాట కోసం కట్టుబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుంది. మీరు సంఖ్యలు లెక్క పెట్టుకోవాల్సిందే తప్ప 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఈ 420 పదంలోనే మునిగి తేలుతారు, కానీ మా ప్రభుత్వం మాత్రం ఇక్కడనే కూర్చుంటుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా హామీలు ఎటువంటి హామీలు అధ్యక్ష? పేద ప్రజలకు ఉపయోగపడే గ్యారంటీలు. అదే గవర్నర్ గారు చెప్పినారు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం. ఎద్దేవా చేసినారు అధ్యక్ష? ఆటో డ్రైవర్లతోటి చట్టపట్టాలు వేసుకుని ఆటోలో ఎక్కినరు. చార్టర్ ఫ్లైట్ల విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఈరోజు ఆటోలో తిరిగే దుస్థితి పట్టిందంటే అది మా ప్రభుత్వం ఘనత, ప్రజలిచ్చిన తీర్పు ఘనత. 15 కోట్ల అక్క చెల్లెండ్లు ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే, నిన్ననే ఆర్టీసీ ఎండీ గారు ఒక ప్రకటన ఇచ్చినారు,
532 crore ప్రజాధనం ఆదా అయ్యింది. కేవలం 62 రోజుల్లో 532 crore ప్రజాధనం ఆదా అయ్యిందంటే నెలకు ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, 5 సంవత్సరాలకు ఎంత అవుతుంది అని లెక్కలేసుకోండి. 14,000 crore ప్రజాధనం మా ఒక్క గ్యారంటీ తోటే ఆదా అవుతా ఉంది. ఇది ప్రజలకు ఇచ్చిన మేలు కాదా, ప్రజలకు జరుగుతున్న మేలు కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తర్వాత మేమేమన్నాం అధ్యక్ష, టీఎస్పీఎస్ ప్రక్షాళన చేస్తామన్నాం, చేయలేదా అధ్యక్ష? నిరుద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసినారు, ఆ బోర్డును రద్దు చేయాలి, పేపర్లు అమ్ముకుంటున్నారు, లీకేజీ జరుగుతూ ఉన్నది, అధికార పార్టీ సభ్యులు పేపర్లను అమ్ముకుంటారు అని చెప్పి మేము అనట్లేదు అధ్యక్ష? కడుపు మండిన నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసినారు. ప్రవళిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంటే లవ్ స్టోరీ, లవ్ అఫేర్, లవ్ యాంగిల్ అంటగట్టిన దుర్మార్గపు నీచమైన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఈరోజు మేము ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ పెట్టి, కొత్త అభ్యర్థులు, కొత్త మెంబర్స్ను పెట్టి ఈరోజు పారదర్శకంగా ఒక పరిపాలన చేయాలన్న సంకల్పం ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష. ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు చెప్పినారు, కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావో నీకు తెలుసు, మాకు తెలుసు. గుండె మండిన నిరుద్యోగులను అడిగితే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో, ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో, అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. ధరణి గురించి కూడా మాట్లాడుకోవాలి. ధరణి లక్షల మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది, పంచాయతీలు పెట్టింది, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది, ఇరుగు పొరుగు మధ్య గొడవలు పెట్టింది, హత్యలకు కూడా దారితీసింది. అటువంటి ధరణిని ప్రక్షాళన చేస్తామని చెప్పినాము, ఆ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది. కమిటీ వేసినాం, మా సీనియర్ మంత్రుల నాయకత్వంలో అధికారులతోటి కమిటీ వేసినాం, ఖచ్చితంగా ధరణిలోని లోపాలను సవరిస్తాం, అవసరమైతే ప్రక్షాళన చేస్తాం. రివ్యూ సందర్భంగా నేను కూడా అక్కడ ఉన్నా, మా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ అక్కడ లేవనెత్తినారు అధ్యక్ష. ఎక్కడో టెరాసిస్ అనే సంస్థ ధరణి యొక్క మాస్టర్ కి దాని చేతిలో ఉంది, అది విదేశీ సంస్థ, దాని మూలాలు ఎక్కడున్నాయో, దాని డైరెక్టర్లు ఎవరో, దాని ఓనర్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు. మరి ఒక విదేశీ సంస్థకు మన భూభాగంలో, భారత భూభాగంలో ఆస్తుల విలువ, మనుషుల సమాచారం అంతా కూడా ఇస్తే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్న లేవనెత్తారు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలని చెప్పి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ శ్వేతపత్రం ప్రకటిస్తుంది అధ్యక్ష. ఆర్థిక శ్వేతపత్రం మేము ప్రకటించినాం, విద్యుత్ మీద శ్వేతపత్రం ప్రకటించినాం, ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామో ఇది ఒక్కటి చాలు అధ్యక్ష. మా ప్రభుత్వం లైన్ ఎట్లా ఉండబోతుంది, మా ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, ప్రజాపాలన, ప్రజా సంక్షేమమే దృష్టిగా మా పాలన కొనసాగుతుంది, దాపరికం ఉండదు మాకు, ఏ విషయం కూడా ప్రజలతో చర్చిస్తాం, ఈ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు ఉంటాయి, ఈ అసెంబ్లీ సాక్షిగా డిబేట్ జరుగుతుంది, ప్రతిపక్ష సభ్యులకు కూడా సముచిత సమయం ఇస్తాం, వాళ్ళకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ గతంలో ఏం జరిగింది అధ్యక్ష, ఎన్ని వందల దొంగ జీవోలు వచ్చినాయి, కుటుంబం కోసం కొన్ని జీవోలు, అధికారుల కోసం కొన్ని జీవోలు, ప్రజల కోసం కొన్ని జీవోలు, ఎవరికి కనబడకుండా మాయమైన కొన్ని జీవోలు, ఇట్లా వేల జీవోలు ఆ రోజు ఎవరికి తెలవకుండా ఇచ్చి ఎన్ని వందల ఎకరాల భూమిని హామ్ఫర్డ్ చేసినారు అనేది కూడా లెక్కలు తేల్చాల్సి